నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎస్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలు పండుగ చేసుకోవాలనే సంక్రాంతి కానుకలు, ప్రకాశం జిల్లా జన్మభూమి మా ఊళ్ళో సీఎం చంద్రబాబు. దేశవ్యాప్తంగా వైద్యుల 12 గంటల సమ్మె, రాజ్యసభలోను ప్రస్తావించిన విపక్షాలు. యాభైవ రోజుకు చేరిన ప్రజా సంకల్ప యాత్ర, చిత్తూరు జిల్లాలో సర్కార్పై ధ్వజమెత్తిన జగన్. కేసీఆర్ మాయలో పవన్ పడ్డారని రేవంత్ వ్యాఖ్య, విద్యుత్ కొనుగోలు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్, 12 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. డీటెయిల్స్ చూస్తే, ఆర్థిక ఇబ్బందులున్న 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రకాశం జిల్లాలోని దర్శి జన్మభూమి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, 3వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు. పేదలు పండుగ చేసుకోవాలని సంక్రాంతి కానుకలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దీపం పథకాన్ని ఆర్పేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతులను ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. గడచిన ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఎట్లా చేస్తున్నాం, గడచిన ప్రభుత్వంలో శనగలు కూడా అమ్ముకోలేకపోతే నేను ఆ రోజు ఆందోళన చేసినా కనీసం ఆ శనగలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోతే మళ్ళీ నేను వచ్చిన తర్వాతనే ఆ శనగలు కొనే పరిస్థితికి వచ్చాం. ఇది వాస్తవం. అదే మరి నేనే డాక్రా సంఘాలు పెట్టాను పేదవాళ్ళల్లో, కుటుంబానికి ఒకరిని పెట్టి తద్వారా పేదరిక నిర్మూలన చేయాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచాలని ఆ రోజు ముందుకు పోయాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే కాంగ్రెస్ హయాంలో డాక్రా సంఘాలు కూడా దెబ్బతిన్నాయి, అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు. నేను వస్తానే ఒకటి ఆలోచించాను, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం, స్వయం ఉపాధి కల్పిస్తాం, అదే సమయంలో ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున మీకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. 6,000 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు కూడా దగ్గర దగ్గర 680 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు వడ్డీ మాఫీ చేస్తున్నాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు నేను పెద్దపేట వేశాను. దేశంలో ఎక్కడా జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే పేదవాడు ఆనందంగా ఉండాలి, పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా కనీసం సంక్షేమ కార్యక్రమాలు పెట్టి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఇవాళ సమ్మె చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. దీంతో సుమారు 2.9 లక్షల మంది డాక్టర్లు తమ విధులకు దూరమయ్యారు. దాదాపు 12 గంటల పాటు డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్లు సమ్మెకి దిగారు. కేవలం మహారాష్ట్రలోనే సుమారు 40,000 మంది డాక్టర్లు సమ్మె చేశారు. మంగళవారం డాక్టర్లు బ్లాక్ డేగా పాటించారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న మెడికల్ కమిషన్ బిల్లులో క్రాస్ 10ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. క్రాస్ 10 అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ చదివిన వారు కూడా అలోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం, కేవలం ఎమర్జెన్సీ కేసులు సేవలకు మాత్రమే వైద్యులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుతో వైద్య వృత్తికే మేలు జరుగుతుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ప్రతిపక్షాలు రాజ్యసభలో లేవనెత్తాయి.
ఆ సమయంలో మంత్రి నడ్డా స్పందించారు. మెడికల్ కౌన్సిల్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తున్నదని మంత్రి తెలిపారు. డాక్టర్ల సమస్యలను విన్నామని, వారికి కూడా తమ ప్రతిపాదనలు విన్నవించామని మంత్రి నడ్డా చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన అనేక మంది పేషెంట్లు మృతి చెందినట్లు సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ తెలిపారు. సమ్మెను ఆపేందుకు కావాల్సిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. कल इंडियन मेडिकल एसोसिएशन के साथ मेरी डिटेल में बातचीत हुई थी. कुछ उनकी मन में जो भ्रांतियां थी उनको हमने दूर किया है, उनसे बातचीत की है, चर्चा होगी. ओके, थैंक यू. सुकेंद्र राय, प्लीज. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురం చేరుకున్న ప్రతిపక్ష నేత జగన్ కు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం జనవాహిని సాక్షిగా వైఎస్ఆర్సీపీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. 50వ రోజు పాదయాత్రను మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. మార్గం మధ్యలో వేరుశనగ రైతులు ఆయనను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. గిట్టుబాటు ధర లేదని, సహకార నూనె కర్మాగారాన్ని మూసివేయించారని తెలిపారు. తాము అధికారం లేకొచ్చాక వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ ను పవన్ కళ్యాణ్ కలవడంపై స్పందించిన రేవంత్, కేసీఆర్ మాయలో పవన్ కళ్యాణ్ పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు మేలు చేయడానికి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని రేవంత్ అన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో సాగే వేల కోట్ల దోపిడీకి పవన్ను బ్రాండ్ అంబాసిడర్గా వాడుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రావు గారి దగ్గర తెలుసుకొని తరించిపోదామని చెప్పి వారు కేసీఆర్ గారిని దర్శించుకున్నామని చెప్పి నిన్న మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే సామాన్యులు ఎవరైనా కేసీఆర్ మాయమాటలల్లో పడి మోసపోతారేమో అనుకున్నాం, కానీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే వారి మాయమాటలో పడి, వారు పడితే పర్వాలేదు, మాకు అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలను కూడా ఆ మాటల మత్తులో ముంచడానికి పరోక్షంగా కేసీఆర్ గారికి సహకరించినట్టుగా నిన్న మాట్లాడడాన్ని చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ సమాజం ముందు తెలంగాణలో విద్యుత్తు కోతలు ఎందుకు లేవు, తెలంగాణకు విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంత ఉదారంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది, మేము తీసుకున్న నిర్ణయాలను ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రత్యక్షంగా ఏ రకంగా సహకరించినరో తెలంగాణ సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. అయితే ఈరోజు ప్రధానంగా రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటిమయం అయిపోతుందని చెప్పి ఆనాడు వారు చెప్పడం జరిగింది. అయితే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ల భేటీకి ఇలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు ప్రభుత్వ పల్లా రాజేశ్వరరెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు వివరించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ గురించి పవన్ ప్రశంసించారని, 24 గంటల కరెంట్ కేసీఆర్ ఘనతేనని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. నమ్మించి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2004లో. 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా కరెంటు ప్రాధాన్యంగా చర్చించబడ్డది. ఆ కరెంటు మీదనే మేము వెలుగులు ఇస్తామనుకున్నాం, మేము ఇవ్వలేకపోతున్నాం. తెలంగాణ అయితే ఇంకా పూర్తిగా అంధకారం. ఈ మాత్రం 4 గంటల కరెంటు కూడా ఇవ్వలేకుండా మొత్తం కరెంటే ఉండదు అని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది. తెలంగాణ ప్రజల్లో చెవుల్లో ఇంకా గింగురు అంటూ మోగుతున్నది. 2014 వచ్చిన తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన సంతోషం ఇట్లా అందరు సంతోషపడుతున్న క్రమంలోనే తెలుగుదేశం మరియు బీజేపీ పొత్తుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కొద్దిగా కరెంట్ ఇచ్చే నిత్యం కరెంట్ ఇచ్చే ఫీలింగ్ గుంజుకోవడం మనందరి. హైదరాబాద్ లో నిర్వహించే నుమాయిష్ జంట నగరాలే కాకుండా తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిందన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం నుమాయిష్ సందర్శనకు వస్తుంటారన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన సహచార డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్తో కలిసి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత బెలూన్లను ఎగురవేసి ప్రదర్శనను ప్రారంభించినట్లు ప్రకటించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి నుమాయిష్ను గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు ఆర్థిక మంత్రి. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఇక రాష్ట్రంలో విద్యావ్యాప్తికి ఎగ్జిబిషన్ సొసైటీ నేతృత్వంలో 18 విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వివరించారు. ఇంకా మిగతా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అట్లా ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళకి కొంత జీతభత్యాల కోసం కూడా కార్పస్ ఫండ్ డెవలప్ చేసి ఇన్స్టిట్యూషన్ కాపాడనటువంటి నిర్ణయం కూడా ఇవాళ జరిగింది. తప్పకుండా దాన్ని ఆచరిస్తాం. మొట్టమొదటి ప్రయారిటీ మీ నాయకత్వం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఎగ్జిబిషన్ సొసైటీ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా వేలాది కోట్ల అసెట్స్తో ఇంత గొప్ప పేరుతో ఉండేటువంటి కాలంలో బతికించుకునే కార్యక్రమం మీ నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాతో వారి అండతో కొంత ముందుకు పోతామో. గవర్నమెంట్ కు ఆ ప్రపోజల్ పంపించవలసింది నేను కోరుతున్నాను. లేదు ఎగ్జిబిషన్ సొసైటీ కిందనే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఇంకా బాగా సేవ చేయగలుగుతాం, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామని మీరు అనుకుంటే తప్పకుండా మీ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీ ప్రపోజల్స్ నాకు ఇవ్వండి. యాజ్ ఎ స్పెషల్ కేసుగా ఎగ్జిబిషన్ సొసైటీ కింద ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లోని వేకెన్సీస్ ను ఫిల్అప్ చేయడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయడమే కాదు మీకు అనుమతిని ఇస్తామని చెప్పుడు. హర్ చోటు హర్ జగే హర్ స్టేట్స్ లోగ్ ఆఖర్ యహాన్ పర్ ఇస్తాన్ లగాతే ఔర్ ఏక్ హీ వక్త్ మే సారే లోగో కో సారే హిందుస్తాన్ కే ఐటమ్ మిల్తే అసల్ మే శురూ మే జబ్ శురూ గయి థీ మే ఇండస్ట్రీ కి తరహ నుమాయిష్ ఎగ్జిబిషన్ శురూ కీ గయి థీ బాద్ మే హోతే హోతే బహుత్ సే లోగ్ యహాన్ పర్ తిజారత్ కే ఘర్ సే భీ ఆతే కశ్మీర్ సే బహుత్ సే స్టాల్స్ ఆతే ఖానే పీనే కీ చీజే బహుత్ అచ్చీ. ఇంటర్ బోర్డును దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రగతి పదంలో ఇంటర్ విద్య అన్న సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంటర్లో మార్కుల విధానం తొలగించి గ్రేడింగ్ విధానం తీసుకురావాలన్నారు. విద్యా వ్యాపారాన్ని తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ప్రైవేట్ విద్యను నిర్వీర్యం చేయాలన్న ఆలోచన కానీ కక్ష కానీ ప్రభుత్వానికి లేదు అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడే విధంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్య ప్రగతి పథంలో ఉన్నది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదే ఈరోజు
అదే ఈ క్యాప్షన్ గా తీసుకొని మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రగతి పథంలో ఇంటర్ విద్యను మరింత ముందుకు తీసుకుపోవటానికి ఈ 2018ని మరింత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని, ఈ 2018-19 విద్యా సంవత్సరానికి భారతదేశంలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య అన్ని రకాలుగా ప్రథమ స్థానంలో ఉండే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ, వేదిక పైన వాళ్లకు, వేదిక ముందున్న వాళ్లకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ నూతన సంవత్సరంలో మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని మన ఇంటర్మీడియట్ విద్యను దేశంలోనే ఒక మంచి బోర్డుగా నిలబెట్టే ప్రయత్నము ప్రభుత్వంతో కలిసి అందరూ చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవంగా 10+2+3లో ఏ విద్యా విధానం అయితే తెలంగాణ రాష్ట్రము అవలంబిస్తున్నదో ఆ విద్యా విధానంలో 2+ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైనది మరియు కీలకమైనది అనే విషయాన్ని మాత్రము మనం మర్చిపోవద్దు. ఈ 2+ స్టేజ్లోనే విద్యార్థిని జాగ్రత్తగా మనము తీర్చిదిద్దగలిగితే అవసరమైన మెలకువలు, అవసరమైన సబ్జెక్ట్స్ కనుక నేర్పగలిగితే తప్పకుండా ఆ 2+ తర్వాత ఏ కోర్సు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్ కాప్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పోలీస్ శాఖకు గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. పోలీస్ శాఖ ఈ ఏడాది సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడే టీఎస్ కాప్ తీసుకొచ్చామని వివరించారు. టీఎస్ కాప్ మొబైల్ ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నేర పరిశోధన విభాగాల్లోని ఉద్యోగులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్లో ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసింగ్ మనం చూసినట్లయితే 99% ఆఫ్ ది వర్క్ మనం ఒక బిల్డింగ్ లోనో ఆఫీస్ లో కూర్చొని చేయడం జరగదు. మనం ఆన్ ద మూవ్ ఉన్నప్పుడు పోలీసింగ్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు క్రైమ్ సీన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆన్ ది స్పాట్ మనం ఇన్వెస్టిగేషన్ చేయగలగాలి. అంటే దానికి అక్కడ కావలసినటువంటి అంత ఫుల్ ఇన్ఫర్మేషన్, 360 degrees ఇన్ఫర్మేషన్, దానికి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఈ మొబైల్ యాప్ లో, టీఎస్ కాప్ యాప్ లో అతనికి లభించడం జరుగుతుంది. అదే విధంగా మనం ఒక పెట్రోల్ ఆఫీసరు తన ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక లొకేషన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లొకేషన్ లో గతంలో ఏమేమి క్రైమ్స్ అయ్యాయి, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ప్రస్తుతం ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, అక్కడ సెన్సిటివ్ లొకేషన్ అంటే ఇన్స్టాలేషన్స్ ఏమున్నవి, మాస్క్లు ఏమున్నవి, టెంపుల్స్ ఏమున్నవి, చర్చెస్ ఏమున్నవి, అట్లాగే అక్కడ గతంలో నేరాలు చేసిన వాళ్ళు ఆ ఏరియాలో ఎవరెవరు నివసిస్తున్నారు, ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నవి, అక్కడ కమ్యూనిటీ సపోర్ట్ మనకి ఎవరెవరి దగ్గర నుంచి దొరుకుతుంది, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మన పెట్రోల్ ఆఫీసర్ కి ఆన్ ది గో, ఆన్ ద టాప్ ఈ సిచ్యువేషన్ అవేర్నెస్ లో భాగంగా మొత్తం తనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక క్రైమ్ సీన్ కు వెళ్ళినప్పుడు తనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే అక్కడ క్రైమ్ అక్కడ జరిగిందని మనం అక్కడ చూడగా తెలియగానే ఇక్కడ తను పోలీస్ స్టేషన్ నుంచో తన ఇంకొక ఉన్నటువంటి ప్లేస్ నుంచి బయలుదేరినప్పుడు తన మొబైల్ యాప్ లో దాన్ని ఓపెన్ చేసి ఎక్కడైతే క్రైమ్ జరిగిందో మనం చూస్తే తను క్రైమ్ సీన్ కి చేరే లోపలనే గతంలో ఆ నైబర్హుడ్ లో ఏమేమి క్రైమ్స్ జరిగాయి, ఎవరెవరు ఆ నేరాల్లో ఇన్వాల్వ్ అయినారు. ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాసును పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తనను లైంగిక వేధించారంటూ కుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా కుమారి పంజాగుట్టలోని వెబ్ రేడియోలో ఫోగ్రామ్ హెడ్గా పనిచేస్తున్నారు. ప్రముఖ గాయకునిగా గజల్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లోనే గాక విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు నిందితుడు గజల్ శ్రీనివాసును రిమాండ్ విధించింది. అమ్మాయి మీ పెరిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థలో చక్కగా పెరిగిన అమ్మాయి ఏమంటే ఏదైంది దానికి సంబంధించి అల్ట్రాసౌండ్ అతను వచ్చి నాకు చెయ్యాలి. ఆ రోజు నేను ఆఫీసులో ఉన్నప్పుడు అమ్మాయి వచ్చి తను వచ్చి సార్ నేను ఇంతకుముందు నేను ఇలాగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ దొరబాబు పిలుపునిచ్చారు. మదనపల్లిలో జరిగిన 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఇంతవరకు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నా, ఇంతవరకు ఎన్ని ఎక్కడా లేని విధంగా గతంలో 5000 పైన ఇల్లు శాంక్షన్ అయితే ఈసారి నీకు ఇవి కాక అదనంగా 3 ఇల్లు అపార్ట్మెంట్ల కింద, అదేవిధంగా 19 బిఎల్సీలు అంటే మీకు స్థలం ఉంటే మీకందరికీ చాలా స్థలాలు ఉన్నాయి. అయితే స్థలాలు ఉన్నా కూడా పట్టాలు అనుకుంటారు. అంటే గడిచిన 4 జన్మభూమి కార్యక్రమాల్లో మీరు ఇచ్చిన అర్జీలకి ఏమేమి చేశారని చెప్పారు. నిజంగా చిత్తూరు జిల్లా చరిత్రలో ఒక్క వార్డులో 14 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత ఈరోజు ఒకటో వార్డులో నీలకంఠం గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారి వాళ్ళ సొంతం కూడా. ఈరోజు మీకందరూ కూడా తెలుసు, ఒక్క వార్డులో 14 కోట్ల రూపాయలు పెట్టాలంటే మీరంతా కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతకుముందు నీళ్లకి మరి 4-5 రోజుల్లో నీళ్లు రాకపోతే ఈరోజు చైర్మన్ గారు ఒకే చెప్తున్నారు, నీళ్లు సౌకర్యం ఎప్పుడైనా సరే మీకు కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాదు ఇక్కడ మీకు సమస్యలే కాకుండా దానికి 100 నివా నీళ్లు వస్తాయి. ఈ డిసెంబర్ లోపల, ఈ 2018 డిసెంబర్ కల్లా 100 నివా నీళ్లు తెచ్చి మీకు అందరూ కూడా ప్రతిరోజు కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. అంతేకాదు మీకు అందరూ కూడా తెలుసు, ఈరోజు పెన్షన్లు ఈ మున్సిపాలిటీకి 1000 పెన్షన్లు కావాలంటే 1000 పెన్షన్లు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డులు కూడా మీకు ఎవరికైనా రేషన్ కార్డులు మీరు ఎందుకు అడుగుతున్నారు, పెన్షన్లు కానీ ఉంటే అక్కడ ఒక కార్డు ఉంటే ఒకే పెన్షన్ వస్తుంది, 2 పెన్షన్లు కావాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు. తప్పకుండా కూడా రేషన్ కార్డుకు సంబంధం లేకుండా 2 పెన్షన్ కూడా మీకు ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మనిషికి ఈరోజు పుట్టుకు నుంచి చావు వరకు ప్రభుత్వము అన్నం కోసమేను వ్యక్తులకు కావాల్సినటువంటి ప్రతి సమస్యను క్షుణ్ణంగా ఏర్పాటు చేసడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టౌన్ కాంగ్రెస్ సురేంద్ర జన్మభూమిలో మా చేనేత కార్మికులకు అపార్ట్మెంట్ ఎట్లు ఇస్తే ఎట్లా అని చెప్పి ఈరోజు అడగడం జరిగింది. గతంలోనే మొన్న చిత్తూరు తిరుపతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ గారు, మన ఎస్ఎంఎల్సీ నరేష్ గారు, కౌన్సిలర్ నీలకంఠ గారు, రమణ వీళ్ళందరూ కూడా, ఆంజనేయులు, నాగరాజ్ అందరూ కూడా చేనేత కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉంటాయని చెప్పి ఆ రోజు సమీక్ష సమావేశంలో గతం దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ అమర్నాథ్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి హౌసింగ్ లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధం లేకుండా వేరే నియోజకవర్గానికి సంబంధించి 5000 ఇల్లు ఇవ్వడం ఇక్కడ జరిగింది. ఆ ఇళ్ళన్నీ కూడా ఖాళీ కోరినటువంటి ఉన్నాయండి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి చేసిన ఖర్చు
అక్షరాల 160 కోట్ల రూపాయలు, అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండడం, డిసెంబర్ 31 వేడుకలు ఆదివారం కావడం వంటి కారణాలతో ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా రెండో స్థానంలో రాజధాని హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ జిల్లాలో 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాలో 70 కోట్ల మద్యం విక్రమైంది. హైదరాబాద్లో సాధారణంగా రోజుకు సరాసరి 8 కోట్ల పైచీలకు మద్యం అమ్ముడవుతుంది. డిసెంబర్ 31 పాత సంవత్సరానికి వీడ్కోలు పేరిట 5 రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే పాత రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో 50 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇలా పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు కలిపితే 90 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది రాష్ట్ర మద్యం ఆదాయంలో 56% నమోదైంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు దాదాపు 230 కోట్ల విలువైన మద్యాన్ని వేడుకల సందర్భంగా తాగేశారు. గత 3 ఏళ్లలో 580 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంస్రాజ్ అహీర్ తెలిపారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఉగ్రవాదులను హతమార్చుతున్న సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. 2010 నుంచి 2013 మధ్య సుమారు 471 మంది ఉగ్రవాదులను చంపేశారని, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 580 మంది హతమార్చామని మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతి అని అన్నారు. రాజకీయాలకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ ఇవాళ తన అభిమానులకు మరింత దగ్గరయ్యారు. అభిమానులు ఒకే వేదిక మీదకు తెచ్చుకునేందుకు కొత్త వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. అభిమానులు ఎవరైనా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఓటర్ ఐడి నెంబర్ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే రజని వెల్లడించారు. వెబ్సైట్ ప్రారంభం సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రజని సందేశం కూడా ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్లోనే కాదు వంటల్లోనూ మాస్టరే. క్రికెట్ ఆడే రోజుల్లో టైం దొరికినప్పుడల్లా గరిటె పట్టుకోవడం మాస్టర్కు అలవాటే. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లో జరుపుకున్న సెలబ్రేషన్కు వచ్చిన అతిథులకు స్వయంగా తానే వంట చేసి పెట్టాడు సచిన్ టెండూల్కర్. తాను వంట చేస్తున్న వీడియోను ఇవాళ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. స్వయంగా వంట చేసి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, తన వంట గెస్టులకు ఎంతోగానో నచ్చిందని సచిన్ చెప్పాడు. టీంలో ఉన్నప్పుడు కూడా సచిన్ టీమ్మేట్స్కు కొన్నిసార్లు వంట చేసి పెట్టాడు. మాస్టర్కు జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎస్ న్యూస్.